గురువారం సాయంత్రం 6:45 సమయంలో మోడీ ధ్యానాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటారు, అంటే కొబ్బరి నీళ్లు, గ్రేప్ జ్యూస్ లాంటివి ఉంటాయి. కాషాయ దుస్తులు ధరించి ధ్యానంలో కూర్చొని ఉన్నారు నరేంద్ర మోడీ. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు ఆయన. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడే ధ్యానం చేశారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, ఇలా 3 సాగరాలు కలిసే సంగమ స్థలిలో ప్రధాని మోడీ ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇక్కడే 1892 ఓ రాయిపై కూర్చొని 3 రోజుల పాటు ధ్యానం చేశారు స్వామి వివేకానంద. ఆయన స్మారకార్థం 1970 ఇక్కడే రాక్ మెమోరియల్ నిర్మించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మోడీ ధ్యానంలో ఉన్నారు. గతంలోనూ ప్రధాని మోడీ ధ్యానం చేశారు. 2019 చివరి దశ పోలింగ్కి ముందు రోజు కేదార్నాథ్లోని రుద్రగహలో 17 గంటల పాటు ధ్యానం చేశారు ఆయన. ఈసారి కూడా తుది ప్రచారం ముగిసిన వెంటనే కన్యాకుమారిలో నందుడి చెంత నరేంద్రుడు ధ్యానం చేస్తున్నారు.